శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును 6300795511. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపార, బాలగ్రహ పీడకలలు 9 రోజుల్లో పరిష్కారం చూపబడును. గురూజీ నరసింహరాజు 6300795511. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. శంభో శంకర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుజిద్దయ, తుల్యాపుర భవాని తుజిద్దయ. మాతా వనదేవతలు సమ్మక్క సారక తుజిద్దయ. మాతా సరస్వతి దేవత, రాజరాజేశ్వరి దేవత తుజిద్దయ. ఈశ్వర పరమేశ్వర విఘ్నేశ్వర తుజిద్దయ. మనం ఇప్పుడు కుంభరాశి వారి జాతకం జ్యోతిష్యం అండి గౌవరేషి చూద్దామండి. కుంభరాశి వారి జాతకం నవంబర్ 15 నుంచి పడితే 30 లోపల ఎలా ఉంది జ్యోతిష్యం అనేది గౌవరేషి చూద్దామండి. కుంభరాశి వారి జ్యోతిష్యం గౌవరేషి చూస్తున్నామండి. 4 పడ్డాయండి. నవంబర్ 15వ తేదీ నుంచి పడితే 30 తీద్దాక 4 గవ్వలు ఫస్ట్ పడ్డాయండి. రెండవసారి 5 గవ్వలు పడ్డాయండి. 5, 4, 9. మూడవసారి మాత్రం 3 గవ్వలు పడ్డాయండి. మొత్తం 12 గవ్వలు పడ్డాయండి వారి జాతకంలో. కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం గుర్రం వర్గం యోగం ఉన్నదండి వారి జాతకంలో. గుర్రం వర్గం యోగం అంటే పంచకళ్యాణ యోగం. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా మాత్రం గుర్రానికి చెవులలో వాయువు అంటే గాలి పుడితే దానింత వేగం ఎవరికి ఉండదు. అసలు జాతకం ఉన్నది వారి జాతకంలో. కానీ వారి జ్యోతిష్యంలో విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కన్యలకు మాత్రం కళ్యాణం, కానీ కన్యలకు కళ్యాణం అయ్యే అవకాశం ఉన్నది. సంతానం ఆలోచన చేసేవారికి సంతాన ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. సంసారం భార్యభర్తలు చేసేవారికి మాత్రం గృహస్థులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కడుపున పుట్టిన సంతానం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి పేరు మీద సాడేసత్ శని నడుస్తుంది. సాడేసత్ శని అంటే 7.5 సంవత్సరాల శని నడుస్తుంది. స్టార్ట్ అయింది, మొదలైంది. 3 రకాలు ఉంటుందండి వారి జాతకంలో. 3 రకాల శని ఎవరికైనా సరే, పొంగు, మంగు, కుంగు. పొంగు అంటే ఏంటంటే 2.5 సంవత్సరాలు పొంగు పొరలాడుతుంది. 2.5 సంవత్సరాలు కొన్ని వేలల్లా, లక్షల్లా, కోట్లల్లా మనదే రాజ్యం అన్నట్టు ఆట ఆడిస్తుంది, మంచిగా చేస్తుంది. అదృష్టి జాతకులు, దురదృష్టి జాతకులు అయితే మాత్రం దాన్ని 1-4 సార్లు ఆలోచించుకొని మాత్రం మంచిగా నడవగలుగుతారు, శాంతి చేపించుకొని చిన్నశ్వరునికి. అదే అహంకారం పెరిగి తొందరపడితే మాత్రం మిగతా 2.5 సంవత్సరాల మంగు అంటే తిరటం, వ్యసనాలు బానిస కావటం, ఇష్టం వచ్చిన రీతిలో తిరగటం, ఇల్లు నష్టం చేసుకోవటం, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవటం, ఆరోగ్య నష్టం చేసుకోవటం, లేనిపోని విరోధాలు తెచ్చుకోవటం, కోర్టు కేసులు, పీకులాటలు, చికాకులు, చిక్కులు ఇలాంటి వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ కుంగు, 2.5 సంవత్సరాలు. కుంగు అంటే ఏంటంటే మాత్రం సర్వం కోల్పోయి రోడ్లో పడి సత్యహరిశ్చంద్రుడు ఎలా ఇబ్బంది పడ్డాడు అలా ఇబ్బంది పడ్డాడు. అలాంటి గొప్ప గొప్ప వారి జ్యోతిష్యం, ఏ గొప్పవారు యుగాన పుట్టిన వారు ఎవరు గొప్ప వాళ్ళకి ఉంటుందండి. సమస్యలు వస్తాయి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకం మీద చూడాలంటే ఇప్పుడు పడ్డ గవ్వలు మాత్రం 12 గవ్వలు పడ్డాయి. 12 గవ్వలు అంటే సంఖ్య మాత్రం గురుడాధిపతి, గురుబలం ఉంది, శని బాగలేదు. ఎన్నో సమస్యలు తీర్చగలుగుతారు, కానీ లోపల చాలా చికాకులు ఉంటాయి, ఆరోగ్య చిక్కులు సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేరు, ఊకోలేరు. అది ఎలా ఉంటుందంటే అండి, అజీర్ణం లెక్క. ఆకలైతూ ఉంటుంది, తింటే అరగదు. ఎవరికైనా ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తారు. ఏరే వాళ్ళ సమస్యలకు మాత్రం నంబర్ 1 ఉంటుంది. వాళ్ళ సమస్యలు చెప్పేసరికి ఏదన్నా ఒక అదృశ్య దేవత వచ్చి ఆపుతూనే ఉంటుంది. సంసారంలో, కుటుంబంలో చేసే దాంట్లో ఈ 15 రోజులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కడుపున పుట్టిన సంతానం మాత్రం ఒకరి మాట ఒకరినరు. రాజకీయ రంగంలో నడిచే వారికి తిరుగుబాటు చాలా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి చెప్పే వచ్చే ధనం టైంకి రాదు. రియల్ ఎస్టేట్ రంగం నడిచే వారికి మాత్రం చికాకులు చాలా వస్తాయి, ఆర్థిక చికాకులు. ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి చాలా ఉంటుంది. కానీ మాత్రం ఇంకోటి మాత్రం ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి చాలా ఉంటుంది. కళాకారులకు ఎంత కష్టం చేసినా కూడా మాత్రం పేరు రాదు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులకు మాత్రం ఎంత అద్భుతంగా రాణించినా మాత్రం చాలా ఈ
వాళ్ళకి సహకారం చేసేవారు ఉండరు, ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం అండి అయ్యప్ప స్వామి మాల ధరించడం చాలా మంచిది. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు అయ్యప్ప మాల ధరణ 41 రోజులు చేస్తే వారికి శుభమయ్యే అవకాశం ఉన్నదండి. ఏ చిక్కు చికాకు శని పీడ కర్మ గాచారం ఏదన్నా వెళ్ళిపోతుంది. ఇది చూసి విని ఆచరించే వారికి శుభం జరిగే అవకాశం ఉన్నదండి. నీటికి 100 పాళ్ళు జరిగే అవకాశం ఉందండి. శుభం భూయ్యం.